పాటలు కొంతకాలం నిలబడిపోతాయి, కొన్ని పాటలు కొంతకాలం నిలబడిపోతాయి, కొన్ని పాటలు మాత్రమే నిలబడిపోతాయి. కారణం నా జీవితంలో, అంటే సందర్భం కాకపోయినా చెప్పాలి, నాకు తెలుసు రెండు పాటలు నా జీవితంలో మిగిలిపోయినాయి. నా సోదరుడి ముందు చెప్తున్నాను నేను, వేళ ఏమండి టైం ఏంటా లేదుగా, బర్త్డే కాబట్టి మీరు ఏమన్నా చాలు చాలారు ఇంకా చాలు అంటున్నారేమో అనిపించింది నాకు. మీరు ఇలా రెండుసార్లు క్రాస్ చేస్తే మూడోసారి నేను ఆపేస్తాను మాట్లాడటం, మేమంతా సీనియర్స్ని ప్లీజ్. నా జీవితంలో రెండు పాటలు నా జీవితంలో ఎప్పటికీ మిగిలిపోయినాయి. ఒకటి, ప్రపంచంలో ఎవడ పెళ్ళైనా శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం. ఎవడ పెళ్ళైతే నాకేంటి, నన్ను పిలవనాడు పెళ్ళికి కూడా నా పాట వేస్తుంటారు. టీవీలో చూస్తుంటే ఈ నన్ను పిలవలేదే, ఇంత స్టారు, ఈ స్టార్ గారి కొడుకు పెళ్ళి అవుతుంది, నా పేరు నన్ను పిలవలేదు, వాడు నన్ను పిలిస్తే ఎంత పిలవపోతే అంత నా పాట రన్ అవుతుంది అంట. రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు ఈ మధ్యకాలంలో, మా సోదరికి తెలుసు ఎవరు విఐపీ అనండి వివిఐపీ అనండి, వాడు పోతే ఒక్కడై పుట్టడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిరాత. నేను అడిగి వేయలేదు. మొన్న శ్రీదేవి గారు చనిపోతే కూడా ఏంటిది ఒక్కడై అంటే శ్రీదేవి గారికి వేస్తారని, అదంతా ఏం లేదు, ఆవిడ జర్నీ స్టార్ట్ అయింది, ఏదో పెద్ద బస్సులో స్టార్ట్ అయింది, ఈ పాట వేస్తున్నారు. నేను ఫోన్ సరదాగా నాకు చనువు ఉండి టీవీ నేను, ఏ రవి ఏంటయ్యా ఆ పాట అని అన్నా, ఊరుకోనయ్యా ఎవరు పోయినా మీ పాటే అన్నాడు. ఎవరు పోతే నా పాట ఏంటరా బాబు, అది నిజం, ఇది అదృష్టం కదండి. ఇప్పుడు ఎందుకు ఇది చెప్పాను అనంటే, ఈవేళ ఒక పాట నా సోదరుని పైకి ఎందుకు పిలిచానంటే, సోదరుడు అని నేను అన్నందుకు నేను గర్వపడే వాళ్ళలో అతి తక్కువ మందిలో సుద్దాల అశోక్ తేజ్ ఒకడు. అండ్ తోడ పుడితేనే సోదరుడా, నేను గర్వంగా ఇవాళ నేషనల్ అవార్డు తీసుకున్నటువంటి ఒక అతి గొప్ప తెలుగు వాళ్ళల్లో మా గురువుగారు సీనారాయణ రెడ్డి గారి తర్వాత, ఐ ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ మై బ్రదర్.